విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించిందని 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వేడుకలకు సన్నాహకంగా హిందూపురం నుండి బైక్ జాత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూటిఎఫ్ కడప జిల్లా కార్యదర్శి మహేష్ తెలిపారు. ఈ జాతను జయప్రదం చేయవలసిందిగా ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. కడప యూటిఎఫ్ భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటిఎఫ్ ఆవిర్భవం నుండి రీగ్రూపింగ్ స్కేల్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీములు అప్రెంటిస్ విధానం రద్దు చేయడంలో అనేక సమస్యలపై నిరంతరం పోరాడి పరిష్కారాలు చూపిందని వివరించారు. ఈ రోజుకి 49 వసంతాలు పూర్తయి 50వ సంవత్సరంలోకి అడుగులెత్తిన సందర్భంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా మరి రేపటి రోజు కడప జిల్లాలో యూటిఎఫ్ బైక్ జాత నిర్వహిస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకు మైదుపూర్లో స్టార్ట్ అయ్యేటువంటి బైక్ జాత ఆ తర్వాత 10 గంటలకు బద్వేలు వెళ్తుంది. బద్వేలులో జెండా ఆవిష్కరణ మరియు సభ అనంతరం 12 గంటలకు కడపకు ఆ జాత రావడం జరుగుతుంది. 12 గంటలకు మన రాజన్పేట రోడ్డులోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద నుంచి ఆ పాత బైపాస్ మీదుగా వై జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్ కోటిరెడ్డి సర్కిల్ సంధ్యా సర్కిల్ ఎదముఖపల్లి మీదుగా బాలాజీ నగర్లోని యూటిఎఫ్ భవన్కు ఈ యొక్క బైక్ జాత చేరుకోవడం జరుగుతుంది. అలాగే యూటిఎఫ్ అనేటువంటిది గత 49 సంవత్సరాలుగా ఎన్నో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన సంఘం. రాష్ట్రంలో అతి ఎక్కువ మంది సభ్యులు కలిగినటువంటి సంఘంగా ఈరోజు యూటిఎఫ్ కొనసాగుతూ ఉన్నది. మరి రీగ్రూపింగ్ స్కేల్స్ అయితేనేమి, అప్రెంటిస్ విధానం అయితేనేమి, అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారంలో యూటిఎఫ్ ఎప్పుడు కూడా ముందుండి పోరాడి ఆయన సాధించింది. ఇక భవిష్యత్తులో కూడా యూటిఎఫ్ సాధించాల్సినటువంటి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి, వాటి పట్ల కూడా నిరంతరం యూటిఎఫ్ పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.